డప్పుల దరువులు పోతురాజుల విన్యాసాలు కళాకారుల ఆటపాటలతో హైదరాబాద్లో బోనాల సందడి నెలకొంది ముఖ్యంగా ఎన్నో ఏళ్ల చరిత్రగల అంబర్పేట్ మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే మహిళలు అమ్మవారికి బోనం సమర్పించడానికి బారులు తీరారు అంబర్పేట్ బోనాల వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు నుమాన్ భాగ్యనగరం బోనమెత్తింది హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల సందడి నెలకొంది ఇటు లాల్ దర్వాజ నుంచి మొదలుకొని అంబర్పేట్ వరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా అమ్మవారి ఆలయాలంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ప్రస్తుతం నేను అంబర్పేట్ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను మనం ఏబీఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు బోనం ఎత్తుకొని ఇటు మహిళలు చిన్నారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు అంబర్పేట అమ్మవారి ఆలయానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏదైతే మహంకాళి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఇటు ఎన్నోన్మెంట్ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు ఏంటి అందరికీ నమస్కారం ముందుగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మేము ప్రతిసారి కంపల్సరీ వస్తాం అమ్మవారి దర్శనానికి చాలా బాగా చేశారు మా కమిటీ పెద్దలందరూ కలిసి కట్టిన అందరూ కలిసి చాలా బాగా చేశారు అమ్మవారి ఆశీస్సులు ఆమె అందరికీ దేవతకి దేవత అందరికీ ఆరోగ్యం అందరు ఆరోగ్యంగా ఉండాలి మళ్ళీ వాళ్ళ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను చెప్పండి ఎలా జరుపుకుంటారు అంబర్పేట అమ్మవారి ఇక్కడ జాతర అంటే ఎంతో ప్రత్యేకత ఎంతో విశిష్టత చాలా రియల్గా చెప్పాలంటే అమ్మవారి బోనాల పండుగ వస్తుందంటే మన మహిళల్లో కానీ ప్రజల్లో కానీ యువతల్లో కానీ ఒక బోనాల పండుగ వస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి సంవత్సరము మేము చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు బాగా బ్రహ్మాండంగా చేసుకుంటాం పోతురాజుల ఊరేగింపు కానీ బోనాల పండుగ కానీ ఇవన్నీ ప్రతి టెంపుల్స్ తిరిగి మంచిగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ మా మాంగాళమ్మ తల్లి చల్లగా చూడాలని మేము ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము అదేవిధంగా కమిటీ సభ్యులు కానీ మా పెద్దలు అందరూ సహాయ సహకారంతో ఈ టెంపుల్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా అన్నగారి ఆశీర్వాదంతో అదేవిధంగా ప్రజలందరి సహకారంతో ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని మా నియోజకవర్గ ప్రజలందరికీ అభివృద్ధి పదంలో నియోజకవర్గం ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా దేవిని కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి ఎంతమంది భక్తులు వచ్చేటటువంటి ఇప్పుడు యథావిధిగా భక్తులైతేనేమో మనకి ఇప్పుడు దగ్గర దగ్గర మనకు ఓల్డ్ సిటీ ఎంతనైతే వస్తారో అంతకు ఎక్కువనే ఇక్కడ వస్తారు ఇది సాయంత్రం వరకు ఇది ఇదే విధంగా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ వేరే కులస్తులు కూడా టైంను బట్టి కొద్దిగా సాయంత్రం వరకు కూడా వస్తారు ఇక్కడ భక్తులందరూ బోనాలతోటి యాటలతోటి ఇవన్నీ వచ్చి కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకొని వాళ్ళందరూ కూడా ఇది పోతారు అందరికీ ఏ విధంగా ప్రాబ్లం రాకుండా కమిటీ వీళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడు ఎటువంటి ఏవి జరిగాయి అన్ని విధాలు మంచి ఇదైంది మహిళలతో కూడా మాట్లాడదాం అమ్మ ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తారు అమ్మవారికి ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తాం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు బాగానే చేసారు అన్ని మంచిగా ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యంగా ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా జరుపుకునేటటువంటి బోనాల పండుగకి అయితే ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు సో ఏదైతే పోతురాజుల విన్యాసాలు డప్పుల ధరలు అదేవిధంగా కళాకారుల వేషధారణలు కానివ్వండి ముఖ్యంగా ఏదైతే పలారం బండి ఊరేగింపు కూడా ఒక ప్రత్యేకతని చెప్పవచ్చు సో ఈరోజు జరగబోయేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి రేపు రంగం గుడి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే ఇటు కుక్కడపల్లి అదేవిధంగా మేడ్చలు ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బోనాల వేడుకను జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇది చివరి ఆదివారం కాబట్టి ఆషాఢ బోనాలకు ఇది చివరి రోజు కాబట్టి సో ఇటు పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు రేపు రెండు రోజులు కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఇప్పటివరకు చూస్తాం ఇటు అంబర్పేటలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి ఆలయానికి మాత్రం పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చేటటువంటి భక్తులు కూడా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఇటు ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు ఇప్పుడు లక్ష్మీకాంత్ నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి అంబర్పేట నుంచి